ఇక త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీ, జాబుల భర్తీపై రిటైర్మెంట్ ఏజ్ పెంపు ఎఫెక్ట్ ఉండదు. మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్, వైద్య ఖర్చుల పెంపు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ఆమోదమట. త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నాడు. రిటైర్మెంట్ ఏజ్ పెంపుతో ఖాళీల భర్తీపై ఎలాంటి ప్రభావం ఎందుకు ఉండదు చెప్పు. వయసు 57 ఏళ్ళ నుంచి 61కి పెంచారు. 3 ఏళ్ళు వాళ్ళ సర్వీస్ ఎక్స్టెన్షన్ అయింది. మరి భర్తీ కావాల్సిన ఉద్యోగం 3 ఏళ్ళ దాకా కాదు కదా, ప్రభావం ఎట్లుండదు మీ తమాషా కాకపోతే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు, మాజీ ఎమ్మెల్యేల పెన్షన్, వైద్య ఖర్చుల పెంపు సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గురువారం క్వశ్చన్ అవర్ తర్వాత హరీష్ రావు ఈ బిల్లు సభలో ప్రవేశపెట్టింది. ఈ 2 బిల్లులపై మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ 58 ఏళ్ల నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్కు 60, మెడికల్ కాలేజ్ టీచింగ్కు 65, జుడిషియరీ స్టాఫ్కు 60 ఏళ్ళు ఉందని గుర్తు చేశారు. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 60-62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయసు అమల్లో ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఏజ్ను 61 ఏళ్ళకు పెంచుతున్నామని చెప్పిందట. మంచిది.